ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఎప్పుడు వండుకునే పప్పుల్లా కాకుండా కందిపప్పుతోటి మంచి రుచికరమైన మసాలా పప్పు ఎట్లా వండుకోవాలనో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఈ మసాలా పప్పు వండాలంటే ముందుగాల ఒక కప్పు కందిపప్పును ఒక గిన్నెలో పోసుకొని దానిలో కొన్ని నీళ్ళు కూడా పోసుకొని ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కప్పు కందిపప్పు అంటే అందాజ ఒక 150 గ్రాములు ఉంటుంది. ఈ పప్పును శుభ్రంగా కడుక్కున్నాక నీళ్లు పారవోసుకొని ఈ పప్పును పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక దీంట్లో 2 యాలకులు 2 లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. అట్లనే 1/2 చెంచాడు జీలకర్ర, 1/2 చెంచాడు ఆవాలు, 1 పచ్చిమిరపకాయను నిలువలా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటన్నిటిని సన్నం మంట మీద ఉల్లిగడ్డల పచ్చదనం అంతా పోయి కొంచెం రంగు మారేదాకా నూనెలో వేయించుకోవాలి. ఇక ఇవి నూనెలో మంచిగా వేగినాక దీంట్లో 1 చెంచాడు అల్లం పేస్టు, 1/2 చెంచాడు పసుపు, కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని వీటన్నిటిని సన్నం మంట మీద మళ్ళీ 1/2 నిమిషం పాటు నూనెలో వేయించుకోవాలి. ఇక నూనెలో ఇవన్నీ మంచిగా వేగినాక మనం కడుక్కొని పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, ఆ కందిపప్పును ఈ కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇక అన్నీ మంచిగా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని సన్నం మంట మీద 1 నిమిషం పాటు నూనెలో వేగనియ్యాలి. ఇక నూనెలో వేగినాక మూత తీసి ఇవన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో 1/3 చెంచాల కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 1 చెంచాడు ధనియాల పొడి, 1/2 చెంచాడు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. అన్నిటిని ఒకసారి కలుపుకున్నాక దీంట్లో మనం ఏ కప్పుతోటైతే కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పోసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక ఇవన్నీ కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. పెట్టుకొని మంట కూడా కొంచెం ఎక్కువ పెట్టుకొని కుక్కరు 1-2 విజిల్స్ వచ్చేదాకా వీటిని ఉడికించుకోవాలి. ఇక 2 విజిల్స్ వచ్చినాక కుక్కర్ మీద మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని దీంట్లో ఉన్న నీళ్లు కొన్ని ఇంకిపోయేదాకా 1 నిమిషం పాటు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇక ఉడికించుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని పప్పును తీసి పక్కకు పెట్టుకోవాలి. గింతే మనకు మంచి రుచికరమైన మసాలా పప్పు తయారైపోయినట్టే. చూసిరు కదా వీడియోలో పప్పు ఎంత మంచిగా ఉందో, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు వట్టిని సపరేట్ కూకుండా కుర్రి, నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుడైతే మర్చిపోకుర్రీ.